హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. ఆస్ట్రయోగం కార్యక్రమానికి స్వాగతం. మన భారతదేశంలోని అన్ని సుప్రసిద్ధ క్షేత్రాలలోకెల్లా మహామహిమాన్విత క్షేత్రం కాశీ. మానవుల సర్వపాప కర్మలను దహనం చేసే పరమ పావన క్షేత్రం వారణాసి క్షేత్రం. భక్తుల పాలిట కొంగుబంగారమైన ఆ కాశీ విశ్వేశ్వరుని దివ్య అనుగ్రహంతో భక్తులు తమ కష్టాలను, దుఃఖాలను, సమస్యలను, ముఖ్యంగా అకాల మరణాలను దూరం చేసుకోగలుగుతున్నారు. అయితే ప్రస్తుతం ఉన్న ఈ కరోనా సంక్షోభంలో గత జన్మల కర్మదోషం వలన కొంతమంది బాధ్యతలు తీరకుండానే అకాల మరణం చెందుతున్నారు. మీరు మీ కుటుంబం అకాల మరణం చెందకుండా దీర్ఘాయుషును పొందటానికి మరియు మీ జాతకరీత్యా కలుగు అన్ని రకాల సమస్యలకి పరిష్కారంగా జూలై 11వ తేదీ నుండి 17వ తేదీ వరకు వారాహి నవరాత్రుల సందర్భంగా సుప్రసిద్ధ కాశీక్షేత్రంలో ఏ ఏ కార్యక్రమాలను చేయిస్తున్నారో గురుగారి మాటలోనే అడిగి తెలుసుకుందాం. గురుగారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. ప్రముఖ జ్యోతిష్యులు, బిల్వమంగళమఠ ఆస్థాన సిద్ధాంతి బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరిశర్మ గారు. నమస్కారం గురుగారు. వాగర్థావివ సంపృక్తో వాగర్థ ప్రతిపత్తయే జగత్పితరో వందే పార్వతీ పరమేశ్వరౌ సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురుపీఠాధిపతులు శ్రీ 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 భారతీతీర్థ మహాస్వాముల వారికి, శ్రీ 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 విధుశేఖర భారతీతీర్థ మహాస్వాముల వారికి, కంచికామకోటి పీఠాధిపతులు శ్రీ 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 విజేంద్ర సరస్వతి మహాస్వాముల వారికి ప్రణామములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు కాలర్ కూడా లైన్లో ఉన్నారండి. హలో హలో, నమస్తే అండి. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా? ఓకే అండి. 0309. సంవత్సరం అండి? 1993. సమయం చెప్తారా? మధ్యాహ్నం 1:12. ఎక్కడ జన్మించారండి? వరంగల్ డిస్ట్రిక్ట్ అండి. ఓకే, గురుగారితో మాట్లాడండి. మాట్లాడండమ్మా. నమస్తే గురుగారు. ఆయుష్మతి భవ శివాయ నమః. 92 అమ్మ పుట్టింది. 96 గురుగారు. 96. ఓకే, ఏం తెలుసుకుందామనమ్మా మీ జాతకరీత్యా? వివాహం గురించి గురుగారు. అంటే మరి మీ జాతకాన్ని ఇంతకుముందు ఎక్కడైనా చూపించారమ్మా? లేదండి, చూపించలేదు గురుగారు. ఓకే, మీది కృత్తికా నక్షత్రం 2వ పాదం, వృషభ రాశి, వృశ్చిక లగ్నం. జాతకరీత్యా కుజదోషము లేనటువంటి జాతకం, కాలసర్పదోషము కూడా లేదు. ఇక వివాహానికి సంబంధించి చూసుకున్నట్లయితే జాతకరీత్యా ప్రస్తుతం మీకు గోచార గురుడు మకర రాశిలో సంచారం చేస్తున్నాడు. నడుస్తున్నటువంటి దశ ప్రకారం చూసుకున్నట్లయితే ప్రస్తుతం రాహుమహర్దశ. ఇట్టి రాహుమహర్దశలో గురువు యొక్క అంతర్దశ జరుగుతుంది. కాబట్టి గురువు జన్మలగ్నానికి పంచమాధిపతి అయి యోగకారకుడై ఉన్నాడు. కాబట్టి మీకు జాతకరీత్యా ప్రయత్నం చేసినట్లయితే ప్రధానముగా ఈ సంవత్సరం నవంబర్ లోపల వివాహం జరుగుతుంది. కారణం ఏంటంటే గోచార గురుడు వివాహస్థానాధిపతిని, లగ్నాధిపతిని చక్కటి శుభవీక్షణ చేస్తుండడం. జన్మ జాతకరీత్యా గోచార జాతకరీత్యా శుభస్థానాల్లో గోచార గురుడు సంచారం చేస్తుండడం. ఈ నవంబర్ లోపల వివాహ ప్రయత్నంలో ఏవైనా ఇబ్బందులు ఎదురై కాక తప్పిందా? వచ్చే సంవత్సరం ఆగస్టు తర్వాత ఖచ్చితంగా వివాహం అవుతుంది. కాబట్టి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం నడుస్తున్నటువంటి జాతక ప్రకారం అయితే గురుబలం లేని జాతకం, ఇదొక్కటే ప్రధానంగా ఉన్నటువంటి జాతకం. కాబట్టి మిగతా అన్ని గ్రహాల యొక్క స్థితిగతులు సంపూర్ణంగా శుభంగానే ఉన్నాయి. అయితే వివాహం అయిన తర్వాత 1.5 మాక్సిమం 2 సంవత్సరాల వరకు ఇగో ప్రాబ్లమ్స్ లేకుండా చూసుకోవాలి. ఇది ప్రధానంగా మీరు ఆలోచించాల్సినటువంటిది. గురువారం రోజున దత్తాత్రేయ చరిత్ర పారాయణం ప్రారంభించి బుధవారానికి సమాప్తం చేయండి. ఒక పారాయణం అవుతుంది, ఆ విధంగా 16 పారాయణాలు చేయండి. గురువారం నాడు ఉపవాస నియమాన్ని పాటించండి. ఆదివారం నాడు మాంసాహార నిషేధము, మాంసాహారాన్ని తీసుకోకూడదు. ఇక ప్రతి మంగళవారం దుర్గా దేవాలయంలో, శుక్రవారం లక్ష్మీ దేవాలయంలో సాయంకాలం కుంకుమార్చన జరిపించి 5 లడ్డూలు నైవేద్యంగా పెట్టండి. ఈ విధంగా 21 మంగళ శుక్రవారాల పాటు చేయండి. జాతకరీత్యా ఉన్నటువంటి దోషాలు తొలగిపోతాయి. ఇక మీనం, మేషం, కర్కాటకం, సింహం, వృశ్చికం, ధనుస్సు ఈ 6 రాశుల్లో జన్మించినటువంటి అబ్బాయితో వివాహం జరిగితే ఆనందకరమైనటువంటి జీవితం ఉంటుంది. కృత్తికా నక్షత్రం కాబట్టి కృత్తిక, రోహిణి, మృగశిర, ఆరుద్ర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష. కాబట్టి ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి ఈ 3 నక్షత్రాల్లో జన్మించిన అబ్బాయితో వివాహం పనికిరాదు. శుభం భూయాత్. గురుగారి ఆధ్వర్యంలో మహామహిమాన్విత కాశీక్షేత్రంలో వారాహి నవరాత్రుల సందర్భంగా
జూలై 11వ తేదీ నుండి 17వ తేదీ వరకు మీరు మీ కుటుంబం ప్రస్తుతం ఉన్న ఈ కరోనా సంక్షోభం నుండి బయటపడి అకాల మరణం చెందకుండా దీర్ఘాయుష్ను పొందడం కొరకు 1,00,000 మృత్యుంజయ జపం 1,00,000 సీతలాదేవి మంత్ర జపం నవగ్రహాల జప సంఖ్య 120,000 వివాహం కాని అబ్బాయిలు అమ్మాయిల కొరకు 18 రకాల హోమాలు మరియు మేష వృషభ మిథున కర్కాటక కన్యా తుల ధనస్సు మకర కుంభరాశులలో జన్మించిన వారికి శనితోష నివారణకై శనీశ్వర జపం హోమం అఘోర పాశుపత మంత్రహోమంతో పాటు మీ జాతకరీత్యా కలుగు అన్ని రకాల సమస్యల పరిష్కారానికి 27 హోమాలతో పాటు గత జన్మల కర్మదోషాలు తొలగిపోవడానికి నమక పారాయణాలను 121 సార్లు పరమ పావనమైన కాశీక్షేత్రంలో వారాహి నవరాత్రుల సందర్భంగా సుప్రసిద్ధ కాశీక్షేత్రంలో జూలై 11వ తేదీ నుండి 17వ తేదీ వరకు గురుగారి ఆధ్వర్యంలో అత్యంత నియమనిష్టలతో సశాస్త్రీయంగా జరిపించబడుతుంది. మరి మీ గోత్రనామాల రిజిస్ట్రేషన్ కొరకు స్క్రీన్ మీద కనిపిస్తున్న గురుగారి వ్యక్తిగత నెంబర్కి సంప్రదించండి. గురుగారు మరో కాలర్ కూడా లైన్లో ఉన్నారండి. హలో. హలో, నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అబ్బాయి గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్తారండి? 15/10 15వ తారీఖు 10వ నెల 2000 అండి. 2000. సమయం చెప్తారా? సమయం రాత్రి 10:45. ఎక్కడ జన్మించారండి? పాలకొల్లు. ఓకే, గురుగారితో మాట్లాడండి. మాట్లాడండమ్మా. నమస్తే అండి. ఆయుష్మతి భవ, శివాయ నమః. చెప్పండి అమ్మా. మా అబ్బాయి వచ్చి క్యాంపస్ ఇంటర్వ్యూస్ లో సెలెక్ట్ అయ్యాడండి. ఓకే, గవర్నమెంట్ ఉద్యోగం వస్తుందా ఏంటి కానీ కనుక్కుందామని. ఓకే, ఈ అబ్బాయి జాతకాన్ని ఇంతకుముందు ఎక్కడైనా చూపించారమ్మా? ఎక్కడ చూపించలేదండి. ప్రస్తుతం నడుస్తున్నటువంటి దశ ప్రకారం చూసుకున్నట్లయితే కుజమహర్ దశ. ప్రధానంగా ఇట్టి కుజమహర్ దశలో శుక్రుని యొక్క అంతర్దశ జరుగుతుంది. కాబట్టి అంటే ఇప్పుడు ఏదైనా గవర్నమెంట్ జాబ్కి ఏమైనా ప్రయత్నం చేస్తున్నాడమ్మా గత సంవత్సరం నుంచి? ట్రై ఏం చేయట్లేదండి, ఫ్యూచర్ ఎలా ఉంటుందో కనుక్కుందామని. ఫ్యూచర్ ప్రయత్నం చేయమని చెప్పండి అమ్మా. ఈ సంవత్సరం డిసెంబర్ లోపల ఏదైనా ఎగ్జామ్ రాస్తే అవకాశం ఉంది. తర్వాత రవి మహర్దశ కూడా యోగిస్తుంది. కారణం ఏంటంటే ఇట్టి రవి ఉద్యోగ కారకుడై జాతకరీత్యా కేంద్ర స్థానంలో స్థితి పొంది ఉండడం. కాబట్టి ప్రయత్నం చేయండి. వచ్చే సంవత్సరం మే వరకు కూడా అనుకూలమైన సమయం. అయితే క్యాంపస్ ఇంటర్వ్యూలో వచ్చింది కాబట్టి చక్కగా జాబ్ చేసుకుంటూ గవర్నమెంట్ జాబ్ కోసం ప్రయత్నం చేయమని చెప్పండి. తప్పకుండా మంచి జరుగుతుంది. ఇక గమనించుకున్నట్లయితే జాతకరీత్యా ప్రధానముగా దశమ కేంద్రం అనగా వృత్తి ఉద్యోగ వ్యాపార స్థానము కీర్తి ప్రతిష్టలు చేసేటువంటి ప్రయత్నం. అటువంటి స్థానము మీద జాతకరీత్యా కుజగ్రహ వీక్షణ ఉండడం. కాబట్టి ఈ కుజుని మీద ఎటువంటి ఏ గ్రహాల యొక్క వీక్షణ లేకపోవడం అనగా జన్మలగ్నానికి యోగించే గ్రహాల యొక్క వీక్షణ లేకపోవడం. కాబట్టి కుజుడు ప్రబల దోషకారుడై ఉన్నాడు. కాబట్టి జాతకరీత్యా ప్రధానంగా ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామికి ఆవు పాలు, ఆవు నెయ్యి, తేనె ఈ మూడింటితో అభిషేకం జరిపించి చలివిడి నైవేద్యంగా పెట్టండి. ఈ విధంగా 12 మంగళవారాల పాటు చేయండి. 12వ మంగళవారం రోజున ఆ దేవాలయంలోని బ్రాహ్మడికి ఎర్రవస్త్రము, కందులు, రాగి పంచపాత్ర తగు దక్షిణ ఇచ్చి మీరు దానం చేయండి. ఈ విధంగా మీరు చేసినట్లయితే జాతకరీత్యా ఉద్యోగ ప్రయత్నంలో వచ్చేటువంటి ఆటంకాల నుంచి అధిగమించి మంచి ఉద్యోగ భద్రత కలిగినటువంటి జీవితం ఉంటుంది. భవిష్యత్తు అని అంటారా, గురుబలం ఒకటి తక్కువగా ఉన్నటువంటి జాతకం. కాబట్టి గురుబలాన్ని పెంచుకునే ప్రయత్నంలో భాగంగా తరచూ శివాలయ సందర్శనం, గురువారం నాడు వీలైనంత తనకి చేతనైనంతగా అన్నదాన కార్యక్రమం చేయడం, అలాగే ప్రధానంగా గమనించుకున్నట్లయితే ప్రతి గురు శనివారాలు శివాలయంలో ప్రదోషకాల సమయంలో మీకు వీలైతే ఇంట్లో అభిషేకం బ్రాహ్మణుని పిలిపించుకొని చేయించుకోండి, అర్చన చేయించండి. ఈ విధంగా 21 గురు శనివారాల పాటు చేయండి. జాతకంలో ఉన్నటువంటి ప్రధానమైన దోషాలు తొలగిపోయి ఆనందకరంగా ఉంటుంది. శుభం భూయాత్. గురుగారు, పవిత్రమైన కాశీక్షేత్రంలో వారాహి నవరాత్రుల సందర్భంగా జూలై 11వ తేదీ నుండి 17వ తేదీ వరకు మీ ఆధ్వర్యంలో నిర్వహించబోయే పూర్తి కార్యక్రమాల గురించి తెలియజేస్తారండి. వారాహి నవరాత్రుల సందర్భంగా జూలై 11 నుంచి 17వ తేదీ వరకు జాతకరీత్యా వివిధ సమస్యలతో బాధపడేటువంటి వారికి ఉపకారార్థమై కార్యక్రమాలు చేయించడం జరుగుతుంది. అందున ప్రధానంగా గమనించుకున్నట్లయితే విశేషంగా విద్య, వివాహం, ఉద్యోగం, దాంపత్యం, సంతానం, అనారోగ్యంతో పాటుగా ప్రజలందరికీ కూడా ఆయురారోగ్యాలు అందించాలనే ఒక ఉద్దేశంతో మృత్యుంజయుని యొక్క అనుగ్రహం కోసం మృత్యుంజయ మూలమంత్ర జపం 1,00,000, అంటువ్యాధులు ప్రబలకుండా 120,000 జప సంఖ్య, ఇవన్నీ కూడాను చేయించడం జరుగుతుంది. శీతలాదేవి మూలమంత్ర జపం, ఇది మీకు ప్రధానంగా శీతలాదేవి అని అంటే మనం సాధారణంగా
చాలా తక్కువగా వింటుంటాం. కాకపోతే గ్రామదేవతగా బొడ్రాయిలో ఉన్న ప్రతిష్ఠించినటువంటి అమ్మవారి దేవతగా చూసినట్లయితే గ్రామదేవతగా అందరికీ సుపరిచితమే. ఆ గ్రామదేవతయే శీతలాదేవి. కాబట్టి ప్రధానంగా ఆ రోజున 11వ తేదీ రోజున గణపతి పూజ. గణపతి పూజలో భాగంగా ఋత్వికరణ. ఆ ఋత్వికరణ తదనంతరం బ్రాహ్మణులందరి చేత కూడాను ఈ యొక్క 9 గ్రహాలకి సంపూర్ణంగా జపతర్పణ హోమాదులు జరిపించడం, మృత్యుంజయ జపం జరిపించడం, శీతలాదేవి మూలమంత్ర జపం జరిపించడం, అలాగే చక్రశుద్ధి అనగా జన్మజాతకము శుద్ధి కావాలి అని అంటే ఈశ్వరానుగ్రహం కావాలి. అది రుద్రపారాయణం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. కాబట్టి రుద్రపారాయణం 121 సార్లు జరిపించడం జరుగుతుంది. ఆ తర్వాత 17వ తారీఖు రోజున హోమము, పూర్ణాహుతి, పూర్ణాహుతి అనంతరం అన్నదానం. కాబట్టి వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకుల్లో విద్య, వివాహం, ఉద్యోగం, దాంపత్యం, సంతానం, అనారోగ్యం, శత్రుబాధ, భూకోర్టు సమస్యలు, కుజదోషము, కాలసర్పదోషము, బాలాష్టదోషం, షష్ఠిపూర్తి వంటి అనేక రకాలైనటువంటి సమస్యల నివారణకి ఏకైక పరిష్కార మార్గంగా ఈ యొక్క కార్యక్రమం జరిపించడం జరుగుతుంది. అందున మానవుడికి ఏ సమస్య వచ్చినప్పటికీ కూడా అది 9 గ్రహాల ప్రభావం వల్లనే వస్తుంది. ఎందుకనంటే మనకు ప్రధానంగా మనం గత జన్మలో చేసినటువంటి కర్మదోషాన్ని అనుభవింపచేయడం కోసమే గ్రహాల యొక్క సంచారం జరుగుతున్నప్పుడు అప్పుడు భగవంతుడు మనకు సృష్టిని కలుగజేస్తాడు. తద్వారా ఆ సృష్టిలు అనగా తల్లి గర్భంలోకి ప్రవేశించడం, ప్రవేశించిన తర్వాత గ్రహ సంచారం మన కర్మలకి తగ్గట్టుగా అనుభవించడం కోసం గ్రహ సంచారం జరుగుతున్నటువంటి సందర్భంలో మనం జన్మెత్తడం, ఆ యొక్క నవగ్రహాల యొక్క దశాంతర దశలలో మనం చేసుకున్నటువంటి పాపపుణ్యాలను అనుభవించి మంచి లేదా చెడు అనుభవించడం, ఈ విధంగా ఇవి మనకు రాసిపెట్టినటువంటిది. అయితే భగవంతుడు మానవుడికి సంబంధించిన గొప్ప వరం ఏంటంటే ఎటువంటి కర్మదోషాన్నైనా దాని గతిని తప్పించుకోవడం, అనగా దాని యొక్క ప్రభావం నుంచి తప్పించుకోవడం. అనగా తప్పించుకోవడం అంటే ఏదో మాయ చేసినట్టుగా సినిమాలో చెప్పినట్టుగా కాకుండా, ఒక సపోజ్ ఒక మనము 1 లక్ష రూపాయలు నష్టపోవాలని అనుకుంటే దైవానుగ్రహం పొందినట్లయితే మనం 10,000 రూపాయల నష్టంతోనే పూడ్చిపెట్టిపోతాం, మిగిలిన 90,000 మనకు సేఫ్ అవుతాయి. అంటే ఏంటి, దైవానుగ్రహం వలన చాలా మటుకు మనకు నివారణ మార్గంగా మనకు దొరుకుతాయి. కాబట్టి వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులు తప్పకుండా ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్లయితే తప్పనిసరిగా దైవానుగ్రహంతో మంచి సమస్యల నుంచి బయటపడవచ్చని చెప్పవచ్చు. గురుగారు కాలర్ కూడా లైన్లో ఉన్నారండి. హలో. హలో, నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నమస్కారం అండి, మా బ్రదర్ గురించి తెలుసుకున్నామండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా? డేట్ ఆఫ్ బర్త్ లేదండి, అంత కరెక్ట్ గా లేదు. ఓకే, గురుగారితో మాట్లాడండి. మాట్లాడండి అమ్మా. నమస్కారం గురుగారు. ఆయుష్మతి భవ శివాయ నమః. చెప్పండి అమ్మా, ఏం తెలుసుకుందామమ్మా మీ బ్రదర్ గురించి? వివాహం గురించి అండి. అంటే ఫస్ట్ వివాహం జరిగిందండి, అది డైవర్స్ అయిపోయిందండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు అమ్మా మీరు? సూర్యాపేట దగ్గర నుంచి. మీ బ్రదర్ పేరు ఏం పేరమ్మా? వెంకటేష్ అండి. వెంకటేష్. నక్షత్రం తెలవదు కాబట్టి నామ నక్షత్రం ప్రకారం చూసుకుంటే మృగశిర నక్షత్రం 1వ పాదం వృషభ రాశి అవుతుందమ్మా. ప్రశ్న లగ్నం కూడా అదే సూచన చేస్తుంది. ప్రధానంగా అంటే మీ బ్రదర్ యొక్క ప్రశ్న శాస్త్రం ద్వారా పరిశీలన చేసినప్పుడు పెద్దవాళ్ళ మాట పెడచెవిన పెట్టడం ద్వారా లేదా పెద్దలు మధ్యలో ఉండడం ద్వారా ఈ రకమైనటువంటి డివోర్స్ కేసు దాకా వెళ్ళిందమ్మా. అవునండి. వాళ్ళిద్దరి మధ్య చెప్పండి. మీరేం మాట్లాడుతున్నా నాకు అస్సలు అర్థం కావట్లేదమ్మా. ప్రధానంగా ప్రశ్నశాస్త్రం ప్రకారం అయితే గురుబలం తక్కువగా ఉన్నటువంటి జాతకం ప్రధానంగా, ఎందుకంటే ప్రశ్న లగ్నాత్తు గురువు అష్టమ స్థానంలో పడిపోవడం, లగ్నాధిపతి ఉచ్చస్థితిలో ఉండడం, లగ్నానికి యోగకారకుడైనటువంటి గ్రహం లగ్నంలో ఉండడం, సప్తమాధిపతి అనగా భార్యాస్థానాధిపతి స్వక్షేత్రంలో ఉండడం, వెరసి ఒక గురుబలము తప్ప మిగతా అన్ని గ్రహాలు కూడా మంచిగానే ఉన్నాయి. అయితే గమనించినట్లయితే ప్రశ్నశాస్త్రాన్ని గమనించిన పితృశాపం కనబడుతుంది. అంటే మీ నాన్నగారి వైపు 6 తరాలు, అమ్మగారి వైపు 3 తరాల్లో ఏవైనా దుర్మరణాలు ఉన్నాయమ్మా. ఎందుకంటే పితృశాపం అనేది జాతకాన్ని బట్టి కాకుండా ప్రశ్నశాస్త్రం ద్వారా కూడా మనం గ్రహించవచ్చు. కాబట్టి మీ నాన్నగారు ఏం చేస్తుంటారమ్మా? వ్యవసాయం. కాబట్టి లాక్డౌను ఎత్తేసిన తర్వాత నాసిక్ త్ర్యంబకేశ్వరంలో పితృశాప నివారణ కార్యక్రమం జరిపించుకోండి. అది ఎలా అని అంటే గూగుల్లో వెతకండి, నారాయణ బలి ఎట్ నాసిక్ అని టైప్ చేస్తే కొన్ని వెబ్సైట్స్ వస్తాయి. ఆ వెబ్సైట్స్లో ఏదో ఒక వెబ్సైట్కి వెళ్ళి కాంటాక్ట్, అక్కడ కాంటాక్ట్ నెంబర్స్ ఉంటే కాంటాక్ట్ చేయండి. వాళ్ళు రమ్మన్న టైంకి వెళ్ళి మీరు చేయించుకోండి. తప్పకుండా ఆ పితృశాపం తొలగిపోయిన తర్వాత మిగతా సెకండ్ లైఫ్, పోస్ట్ లైఫ్, భావి జీవితం అంతా చక్కగా ఉంటుంది.
ఇక ఎప్పుడు కూడాను పెద్దవాళ్ళని ధిక్కరించకుండా పెద్దల యొక్క అనుగ్రహం పొందే ప్రయత్నంలో భాగంగా ప్రతిరోజు కూడా ఎప్పుడైనా పెద్దవాళ్ళు కనబడ్డా ఇంటిలోకి ఎవరైనా పెద్దవాళ్ళు బంధువులు వచ్చినా వాళ్ళకి పాద నమస్కారం చేసుకుని అలవాటు చేసుకోమని చెప్పండి. తప్పకుండా ఆ యొక్క దైవానుగ్రహం కలుగుతుంది. ఇక తరచూ శివాలయ సందర్శనం ఈ అబ్బాయి జీవితంలో మార్పును తీసుకుని వస్తుంది. ప్రధానంగా చక్కటి జాతకమైన అమ్మాయి, ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, భావి జీవితం బాగుంటుంది. అయితే చెప్పినటువంటి విధంగా కొన్ని దోషాలు చెప్పినటువంటి పరిహారాలు పాటించుకోండి, చక్కగా ఉంటుంది. శుభం భూయాత్. గురుగారి ఆధ్వర్యంలో మహామహిమాన్విత కాశీక్షేత్రంలో వారాహీ నవరాత్రుల సందర్భంగా జూలై 11వ తేదీ నుండి 17వ తేదీ వరకు మీరు మీ కుటుంబం ప్రస్తుతం ఉన్న ఈ కరోనా సంక్షోభం నుండి బయటపడి అకాల మరణం చెందకుండా దీర్ఘాయుషును పొందటం కొరకు 1,00,000 మృత్యుంజయ జపం, 1,00,000 శీతలాదేవి మంత్ర జపం, నవగ్రహాల జప సంఖ్య 120,000, వివాహం కాని అబ్బాయిలు అమ్మాయిల కొరకు 18 రకాల హోమాలు మరియు మేష, వృషభ, మిథున, కర్కాటక, కన్యాతుల, ధనస్సు, మకర కుంభరాశులలో జన్మించిన వారికి శనిదోష నివారణకై శనీశ్వర జపం, హోమం, అఘోర పాశుపత మంత్రహోమంతో పాటు మీ జాతకరీత్యా కలుగు అనేక రకాల సమస్యల పరిష్కారానికి 27 హోమాలతో పాటు 27 రకాల నమక పారాయణాలను పవన పావర్జునే కాశీక్షేత్రంలో వారాహి నవరాత్రుల సందర్భంగా జూలై 11వ తేదీ నుండి 17వ తేదీ వరకు అత్యంత నియమనిష్టతో గురుగారి ఆధ్వర్యంలో నిర్వహించబడి మీ గోత్రనామాల రిజిస్ట్రేషన్ కొరకు స్క్రీన్ మీద కనిపిస్తున్న గురుగారి వ్యక్తిగత నెంబర్కి కాల్ చేసి గోత్రనామాలను నమోదు చేసుకోవచ్చు. గురుగారు మరో కాలర్ కూడా లైన్లో ఉన్నారండి. హలో. హలో, నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి తెలుసుకోవాలనుకుంటున్నానండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా? 31 డిసెంబర్. సంవత్సరం అండి? 1996. సమయం అండి? ఉదయం 11:30. ఎక్కడ జన్మించారండి? శ్రీకాళహస్తి. గురుగారితో మాట్లాడండి. హలో, మాట్లాడండి అమ్మా. నమస్కారం గురుగారు. ఆయుష్మతి భవ, శివాయ నమః. చెప్పండి అమ్మా, ఏం తెలుసుకుందామమ్మా? నేను గవర్నమెంట్ జాబ్ ట్రై చేస్తున్నాను గురుగారు, దాని గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. నెక్స్ట్ మ్యారేజ్ గురించి. మీ జాతకాన్ని ఇంతకుముందు ఎక్కడైనా చూపించారమ్మా? లేదు గురుగారు. ప్రధానంగా మీ యొక్క జన్మ నక్షత్రం పుబ్బ నక్షత్రం 4వ పాదం, సింహరాశి, కుంభలగ్నం. ఇక ప్రధానంగా ఎక్కడ జాతకాన్ని ఎక్కడ చూపించుకోలేదు. ప్రయత్నం చేయండి అమ్మా, గవర్నమెంట్ జాబ్కి అనుకూలమైనటువంటి జాతకం ఏమి ఇది కాబట్టి గట్టిగా ప్రయత్నం చేస్తే గవర్నమెంట్ జాబ్ వచ్చేస్తుంది. ఇక గమనించుకున్నట్టయితే ప్రస్తుతం కుజమహర్దశ, అంటే ఈ కుజమహర్దశ అనగా 2014 సెప్టెంబర్ నుంచి ఇప్పటి వరకు అనారోగ్య సమస్యలు ఏమైనా ఫేస్ చేశారమ్మా? అంటే పీసీఓడి ప్రాబ్లమ్స్ అట్లా ఏమైనా ఫేస్ చేశారా? జాతకంలో ఆ దోషం కనబడుతుందమ్మా. అయితే కుజమహర్దశ ఇది సెప్టెంబర్తో అయిపోతుంది. ఆ కుజుడు దశ పోగానే వచ్చేటువంటిది రాహుమహర్దశ, రాహు కూడా అక్కడే ఉన్నాడు. కాబట్టి జాతకరీత్యా ప్రధానంగా కొన్ని పరిహారాలు చెబుతాను. ఆ తదనంతరం మీకు దీర్ఘ సౌమంగళ్యత అనేటువంటిది ఉంటుంది. మాంగళ్య దోషంతో పాటుగా జాతకరీత్యా ప్రధానముగా జన్మలగ్నానికి ధన లాభాధిపతి, ద్వితీయ లాభాధిపతి అయినటువంటి గురుడు బలహీనపడ్డాడు జాతకంలో, భర్గోత్తమ అంశం చెంది ఉన్నాడు. రాహుమహర్దశ 2021 సెప్టెంబర్ నుంచి ప్రారంభమై 2039 సెప్టెంబర్ వరకు ఉంటుంది. ఆ తర్వాత వచ్చేటువంటి గురు మహాదశ 39 సెప్టెంబర్ నుంచి 2055. ఈ 2055కి వచ్చేసరికి మీకు సంపూర్ణంగా 60 సంవత్సరాలు దగ్గర దగ్గరకు వచ్చేసేస్తాయి, 96లో పుట్టిన మీకు. కాబట్టి ఈ 60 సంవత్సరాల్లోనే జీవితంలో ఆనందము, సంతోషము అన్నీ కూడా అనుభవించేటువంటి స్థితి. అయితే వెంబడి వెంబడే వచ్చేటువంటి ఈ కుజమహర్దశ, రాహుమహర్దశ, గురుమహాదశలు మీకు అనుకూలము కావు. కాబట్టి జాతకరీత్యా చక్కటి బ్రాహ్మణుల చేత శనికి, రాహువుకి, కేతువుకి, కుజుడికి, గురువుకి ఈ 5 గ్రహాలకి జపతర్పణ హోమాదులు జరిపించండి. ఇక వివాహానికంటే ముందు కదలీ వివాహం జరిపించండి, ఎందుకంటే వైధవ్య యోగం నుంచి బయటపడతారు. ఇది ప్రధానంగా ఉన్నటువంటిది. ఇక జాతకరీత్యా గమనించుకున్నట్లయితే ప్రతి మంగళవారము మరియు శనివారం అమ్మవారి దేవాలయంలో అభిషేకము, కుంకుమార్చన జరిపించండి. జాతకంలో ఉన్నటువంటి దోషం తొలగిపోతుంది. ఇక గవర్నమెంట్ జాబ్కి అయితే ప్రయత్నం చేయండి, వచ్చే అవకాశం ఉందమ్మా. గురువు యొక్క అనుగ్రహం లేదు కాబట్టి ప్రధానముగా అన్నీ నోటిదాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోతాయి. అంటే గురువు ధనకారకుడు, విద్యాకారకుడు, సంతానకారకుడు, కీర్తి ప్రతిష్టల కారకుడు మరియు పనులలో అనుకూలతని సాధించి పెట్టేవాడు. ఇట్టి గురుడు మీ జన్మలగ్నానికి ధనాధిపతి, లాభాధిపతి. అంటే ధనము లాభము అని అంటే అర్థం ఏంటి? ఇక్కడ
ద్వితీయ లాభాధిపత్యం అంటే ఎంత ఏ పని చేసినా ఆ పనికి తగ్గట్టు ఫలితము ఆ ఫలితాన్ని పొందేటువంటి స్థితి ఇవన్నీ కూడాను గురువుకి ఆధిపత్యం వల్ల వచ్చాయి. వీటితో పాటుగా గురువుకు ఉన్నటువంటి సహజ కారకత్వాలు కూడా తోడై అటువంటి గురుడు మీకు అశుభ స్థానంలో స్థితి పొందిన కారణం చేత అశుభాన్ని కలగచేస్తున్నాడు. కాబట్టి ఖచ్చితముగా గురువు యొక్క అనుగ్రహం మీ జీవితాంతం మీరు పొందాల్సిందే, అందులో సందేహం లేదు. కాబట్టి సంవత్సరానికి 2 మార్లు 6 నెలలకి ఒక్కసారి మీరు చేయాల్సిందల్లా గురువారం రోజున దత్తాత్రేయ చరిత్ర పారాయణం ప్రారంభించడం మరియు బుధవారానికి సమాప్తం చేయడం. ఇలా మీరు 16 పారాయణాలు చేయండి, లేదా ఏకబిగిన మీరు 54 పారాయణాల వరకు చేయండి. అనగా ఒక సంవత్సరం పాటు కనుక ఖచ్చితంగా ఈ నియమాన్ని పాటించినట్లయితే మీ జీవితంలో భావి జీవితంలో వచ్చేటువంటి గురు మహాదోష దోషములన్నీ తొలగిపోతాయి. కుజుడు ఎట్లాగో గతించిపోతాడు, ఎందుక 2021 సెప్టెంబర్ లోపల అయిపోతుంది. కాబట్టి రాహువు గురువు ఈ 2 దశలు చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సందర్భం. కాబట్టి ఎటు చూసినా మీ జన్మజాతకరీత్యా ఆ పరమేశ్వరుని ఆ పార్వతీదేవి పాదాలని మీరు పట్టుకోండి, ఖచ్చితంగా మీ జీవితంలో వచ్చేటువంటి దోషాలు తొలగిపోతాయి. ఈ 2 దేవతలు తప్ప ఇంకా ఏ దేవత ఆరాధన అయినా కానీ మీకు నిష్ఫలమని చెప్పవచ్చు. శుభం భూయాత్. గురుగారు, వివాహం కాని అబ్బాయిల కొరకు అమ్మాయిల కొరకు పవిత్ర కాశీక్షేత్రంలో వారాహి నవరాత్రుల సందర్భంగా జూలై 11వ తేదీ నుండి 17వ తేదీ వరకు మీ ఆధ్వర్యంలో నిర్వహించబోయే కార్యక్రమాల గురించి తెలియజేస్తారా గురుగారు? తప్పకుండా అమ్మా. వివాహం కానటువంటి అబ్బాయిలు అమ్మాయిలు ఈ ప్రస్తుత సమాజంలో అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. అయితే గత సంవత్సరం నుంచి ఈ కోవిడ్-19 ప్రభావం ఎక్కువ రావడం ఈ యొక్క వివాహ ప్రయత్నాలకి అడ్డంకిగా మారింది. అంటే మానవుని జాతకరీత్యా వచ్చే విద్య, ఉద్యోగం, దాంపత్యం, సంతానం, అనారోగ్యం, శత్రుబాధ, భూకోటు సమస్యలు, వివాహము, వీటన్నిటినీ ఒక దృష్టిలో పెట్టుకుంటే వీటన్నిటికంటే ప్రత్యేకమైనటువంటిది వివాహం. కారణం ఏంటంటే మిగతావన్నీ కూడాను మనం ఎక్కడైనా కానీ దూరంగా ఉండైనా కానీ మనం అనారోగ్యం నుంచి బయటపడడానికి మనకు కొన్ని ట్రీట్మెంట్లు తీసుకోవచ్చు. అలాగే జాతకరీత్యా ఏ పనులైనా కానీ ఇంటి దగ్గర ఉండి వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవచ్చు, ఉద్యోగ సంబంధంగా ఇట్లయిదైనా. కానీ వివాహం వ్యవస్థలు ఉన్నప్పుడు పిల్ల పిల్లవాడికి సంబంధించినటువంటి చూపుల కార్యక్రమం, ఆ తదనంతరం వివాహ వేడుక, ఇవన్నీ కావడానికి ముందుగా చేయాల్సినటువంటి ఇటు తల్లిదండ్రులైనా అటు తల్లిదండ్రులైనా కానీ వివాహ ప్రయత్నాల్లో భాగంగా మంచి చెడు విచారించుకునేటువంటి అవకాశం, ఇవన్నీ కూడాను సాధారణంగా తగ్గిపోయి ఇప్పుడున్నటువంటి కోవిడ్-19 ప్రభావం వల్ల. కాబట్టి వివాహ వ్యవస్థలో చాలామంది సమస్యలు ఎదుర్కొంటున్నారు. కాబట్టి అట్టి వివాహ దోష పరిహారార్థమై విశేషమైనటువంటి కార్యక్రమాలు పవిత్ర కాశీక్షేత్రంలో వారాహి నవరాత్రుల సందర్భంగా జూలై 11 నుంచి 17వ తేదీ వరకు కార్యక్రమాలు జరిపించడం జరుగుతుంది. అందున ప్రధానంగా మానవుడు జీవితంలో జన్మించినటువంటి రాశే ప్రధానమని అనుకుంటారు వీక్షించేటువంటి ప్రేక్షకులు. కానీ రాశి కాదు, రాశిని బట్టి వృషభ రాశిలో జన్మించినటువంటి అబ్బాయికి తులారాశిలో అమ్మాయితో వివాహం చేయొచ్చా, ఇట్లా రాశిని బట్టి అడుగుతుంటారు. అది చాలా తప్పు, అజ్ఞానంతో అడుగుతారు అంతే. కాబట్టి మనము గమనించాల్సింది అంతే, జ్యోతిష్యం అంటే రాశులు కాదండి. జ్యోతిష్యం అంటే జన్మలగ్నాన్ని అనుసరించి గ్రహాలకి ఆధిపత్యాలు వస్తాయి. ఆ గ్రహాల యొక్క స్థితిగతులు, గ్రహాల యొక్క వీక్షణల్ని బట్టి జాతకంలో యోగవంతుడవుతాడా, అవయోగం కలుగుతుందా, వివాహమవుతుందా కాదా, సన్యాస లేకపోతే ఆలస్య వివాహమా, లేకపోతే ఒకటికి మించినటువంటి వివాహాలు జరుగుతాయా, ఇలా అనేక రకాలైనటువంటివి మనం నిర్ధారణ చేసుకోవచ్చు. కాబట్టి జన్మలగ్నాన్ని అనుసరించి మనకు ఏ యోగం ఇవ్వాలన్నా అది నవగ్రహాల యొక్క అనుగ్రహమే. కాబట్టి సంపూర్ణంగా నవగ్రహాల యొక్క అనుగ్రహం కోసం 9 గ్రహాలకి సంబంధించి 120,000 జపసంఖ్య జరుగుతుంది. అలాగే వివాహం కావాల్సినటువంటి అబ్బాయిలకి కన్యాపాశుపత మంత్ర హోమము, గాంధర్వ హోమము, అలాగే అమ్మాయిల కోసం వరపాశుపత మంత్ర హోమం, కాత్యాయని హోమంతో పాటు ఇష్టకన్య ఇష్టవర ప్రాప్తికి స్వయంవర కళా మూలమంత్ర హోమము, మరియు వివాహ కారకుడు శుక్రుడు కావున లక్ష్మీ మూలమంత్ర సంపుడిత లక్ష్మీ సూక్త హోమము జరిపించడం జరుగుతుంది. కాబట్టి ప్రయత్నాల్లో ఆటంకాల నివారణకి సుదర్శన హోమము, కాలభైరవ హోమం మరియు అఘోర పాశుపత మంత్ర హోమం జరిపించడం జరుగుతుంది. కాబట్టి వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులు ఎవరైనా కానీ ఇట్టి కార్యక్రమంలో పాల్గొనదలిస్తే కార్యక్రమం తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఎందుకనంటే ఈ కార్యక్రమం జరుగుతున్నంతసేపు మీకు డిస్ప్లేలో కనబడుతున్నటువంటి నెంబర్లన్నీ కూడా స్విచ్ ఆఫ్లో ఉంటాయి. కార్యక్రమం తదనంతరమే మీరు కాంటాక్ట్ చేసి తెలుసుకోవాలి. శుభం భూయాత్. గురుగారి ఆధ్వర్యంలో మహామహిమాన్విత కాశీక్షేత్రంలో వారాహి నవరాత్రుల సందర్భంగా జూలై 11వ తేదీ నుండి 17వ తేదీ వరకు మీరు మీ కుటుంబం ప్రస్తుతం ఉన్న ఈ కరోనా సంక్షోభం నుండి బయటపడి అకాల మృత్యువు చెందకుండా దీర్ఘాయుష్ను పొందటం కొరకు 1,00,000 మృత్యుంజయ జపం, 1,00,000 శీతలాదేవి మంత్రజపం, నవగ్రహాల జపసంఖ్య 120,000, వివాహం కాని అబ్బాయిలు అమ్మాయిల కొరకు 18 రకాల హోమాలు మరియు మేష వృషభ మిథున కర్కాటక కన్యా తుల ధనసు మకర కుంభరాశులలో జన్మించిన వారికి శనిదోష నివారణకై శనీశ్వర జపం హోమం, అఘోర పాశుపత మంత్రహోమంతో పాటు
మీ జాతక రీత్యా కలుగు అన్ని రకాల సమస్యల పరిష్కారానికి 27 హోమాలతో పాటు గత జన్మ కర్మదోషాలు తొలగడానికి 121 సార్లు నమక పారాయణాలను పరమ పావనమైన కాశీ క్షేత్రంలో వారాహి నవరాత్రుల సందర్భంగా జూలై 11వ తేదీ నుండి 17వ తేదీ వరకు గురుగారి ఆధ్వర్యంలో అత్యంత నియమనిష్టలతో సశాస్త్రీయంగా జరిపించబడుతుంది. మరి మీ గోత్రనామాల రిజిస్ట్రేషన్ కొరకు స్క్రీన్ మీద కనిపిస్తున్న గురుగారి వ్యక్తిగత నెంబర్కి సంప్రదించండి. గురుగారు కాలర్ కూడా లైన్లో ఉన్నారండి. హలో. హలో, నమస్కారం మేడం. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అమ్మాయి గురించి మేడం. డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా? చెప్తా మేడం. 2002. చెప్పండి అమ్మా, పూర్తి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 2002 12/30. సమయం అండి? సమయం 8:15. ఉదయం అండి? నైట్ అండి. ఎక్కడ జన్మించారమ్మా? ఇక్కడ మాది ఊరండి, పల్లెటూరు. పేరు చెప్పండి. కొన్నారు. గురుగారితో మాట్లాడండి. మాట్లాడండి అమ్మా. గురుగారు, మీ పాదాలకు వందనాలు. ఆయుష్మతి భవ శివాయ నమః. పొన్నారం అంటే ఏ జిల్లా కిందకి వస్తుందమ్మా? మంచిర్యాల జిల్లా. చెప్పండి అమ్మా, ఏం తెలుసుకుందానమ్మా? మా అమ్మాయి జీవితం ఎట్లా ఉంటుంది? ఇప్పుడు చదువుతుంది, బీటెక్ చేస్తుంది ఫస్ట్ ఇయర్. జాతకాన్ని ఇంతకుముందు ఎక్కడ చూపించారమ్మా? ఎక్కడ చూపించలేదు గురుగారు. మేము మొన్న మా పెద్దమ్మాయి గురించి అడిగాము, ఇక మళ్ళీ ఇప్పుడు ఈమె గురించి అడుగుతున్నాం. మొన్న అంటే ఎన్ని రోజుల కిందటమ్మా? ఒక నెల అవుతుంది. మరి పరిహారాలు పాటిస్తున్నారా? మాకు పరిహారాలు ఏం చెప్పలేదు గురుగారు, ఆమె మంచిగానే ఉందన్నారు. సరే, గవర్నమెంట్ జాబ్ ఉందా ఈమె జాతకంలో? ఈమె బాగానే చదువుతుంది గురుగారు. గవర్నమెంట్ జాబ్ అన్ని పక్కకు పెడితే ఇప్పుడు ఎప్పుడు కూడా టెన్షన్ తో ఉంటుందమ్మా ఈ అమ్మాయి. అవును అవును గురుగారు. ఎందుకనంటే జన్మించినట్టు లగ్నాధిపతి బలహీన పడడం, లగ్నంలో వక్రీకరించినటువంటి గ్రహం స్థితి పొంది ఉండడం, వ్యయాధిపతి లగ్నాన్ని వీక్షణ చేయడం జాతకరీత్యా ప్రధానమైనటువంటి లోపాలు. ఇక అన్నిటికంటే మించి పితృశాపం కనబడుతుందమ్మా. అంటే మీ వారి వైపు 6 తరాలు, మీ వైపు 3 తరాల్లో ఏవైనా దుర్మరణాలు జరిగాయా కుటుంబంలో? జరిగే గురుగారు. మా పెద్ద మామయ్య గారు చెట్టు మీకి వెళ్ళి పడ్డారు, పడి చనిపోయారు. అది దుర్మరణం కిందకి, చెట్టు మించి పడ్డా అది దుర్మరణం కిందకి. కాబట్టి ఇక్కడ మీ మామయ్య గారు ఏం చేస్తున్నారమ్మా ఇప్పుడు? ఈ అమ్మాయి జాతకరీత్యా చూసినప్పుడు పితృశాపం ఉంది కాబట్టి మీ వారు ఈ లాక్డౌన్ తీసేసిన తర్వాత నాసిక్ త్రయంబకేశ్వరంలో పితృశాప నివారణ కార్యక్రమాన్ని జరిపించుకోమని చెప్పండి. అది మీ వారు చేయాల్సినటువంటిది. ఇక జాతకరీత్యా వివాహం అనేటువంటి విషయానికి వచ్చినప్పుడు వివాహం అయిన తర్వాత 1.5 మ్యాక్సిమం 2 సంవత్సరాల వరకు ఈగో ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి సర్దుబాటు చేసుకొని కాస్త బాగా తెలిసిన కుటుంబంలో ఉన్నటువంటి అబ్బాయిని వివాహం చేసుకోండి. ఇక రెండవది ఈ అమ్మాయి జాతకరీత్యా కుజదోషం ఉన్నటువంటి జాతకం కాబట్టి కుజదోషం ఉన్నటువంటి అబ్బాయిని వివాహం చేసుకోవడం. కాలసర్పదోషం అంటూ ఏమీ లేదు. అయితే ప్రతి సోమవారం రోజున 1/2 గ్లాసు ఆవు పాలలో మిగతా నీళ్లు కలిపి లక్ష్మీ అష్టోత్తరం అనేటువంటిది ఒకసారి చదివి ఆ నీటిని తులసి చెట్టులో పోయమని చెప్పండి, ఆ పాలు కలిపిన నీటిని. ఈ విధంగా 21 సోమవారాల పాటు చేసినట్లయితే జాతకంలో ఉన్నటువంటి దోషాలు తొలగిపోతాయి. ఇక అంతేకాకుండా ఒకసారి కాశీక్షేత్రంలో అన్నపూర్ణ అమ్మవారిని సందర్శన చేసుకుని రమ్మని చెప్పండి, తప్పకుండా జాతకరీత్యా ఉన్నటువంటి దోషాలు తొలగిపోతాయి. ఇది ఇంకా భవిష్యత్తులో ఉద్యోగం అనేటువంటి విషయానికి వచ్చినట్లయితే బుధ మహర్దశ అనేటువంటిది 2023 నుంచి ప్రారంభమవుతుంది. ఈ అమ్మాయికి 21 సంవత్సరాలు వస్తాయి. అప్పుడు బుధుడిలో జాతకరీత్యా చూసుకున్నట్లయితే ఇట్టి బుధుడు జన్మ లగ్నాన్ని వీక్షణ చేస్తుండడం, ఇట్టి బుధుడు రవి యొక్క నక్షత్రంలో ఉండడం, రవి షష్టమ స్థానంలో స్థితి పొంది ఉండడం, ఈ కారణం చేత ప్రధానంగా అంశల స్వక్షేత్రం ఉండడం ప్రయత్నం చేసినట్లయితే 2023 నుంచి 26 మే లోపల జాతకరీత్యా కొంత ప్రభుత్వ ఉద్యోగ ప్రాప్తి ఉండే అవకాశం ఉంది. ప్రయత్నం చేయమని చెప్పండి. అయితే పితృశాప నివారణ మాత్రం ఖచ్చితంగా మీ వారే చేయాలి. శుభం భూయాత్. గురుగారు, మరో కాలర్ కూడా లైన్లో ఉన్నారండి. హలో. హలో, నమస్తే అమ్మా. నమస్తే మేడం. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అమ్మాయి గురించి తెలుసుకోవాలనుకుంటున్నానండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా? మీ పాపది 2004 జూలై 9 అండి. సమయం చెప్పండి అమ్మా. సాయంత్రం 7:30. ఎక్కడ జన్మించారండి? గుంటూరు జిల్లా. గురుగారితో మాట్లాడండి అమ్మా. మాట్లాడండి అమ్మా.
గురుగారు నమస్కారం అండి. ఆయుష్మతి భవ శివాయ నమః. చెప్పండమ్మా, ఏం తెలుసుకుందామమ్మా అమ్మాయి గురించి? గురుగారు, మా అమ్మాయికి ఇది చూజ్ అయినప్పటి నుంచి డ్రెస్ ఇట్లాగా 15 రోజులకి 20 రోజులకి అట్లా అవుతుందండి, ఓవర్ బ్లీడింగ్. అయితే మేము ఒక 5-6 డాక్టర్స్ దగ్గర కూడా చూపించామండి. అయితే హార్మోన్స్ టెస్ట్ చేశారు, అన్ని బాగానే ఉన్నాయన్నారు. బీసీఓడి కూడా చేపించాము, అంతా బాగుందన్నారండి. కానీ అమ్మాయికి మాత్రం ఇట్లా 15 రోజులకి 20 రోజులకి రావటము, ఓవర్ బ్లీడింగ్ అవటము అట్లా ఉంటుందండి. ఓకే, ఈ అమ్మాయి జాతకాన్ని ఇంతకు ముందు ఎక్కడైనా చూపించారమ్మా మీరు? ఇంతవరకు చూపించలేదు. అయితే ప్రధానంగా 2004లో జన్మించినటువంటి అమ్మాయి, అంటే శుక్ర మహాదశ. ఇట్టి శుక్రుడు జన్మ జాతకరీత్యా చూసుకున్నట్లయితే జాతకరీత్యా సప్తమాధిపతి యొక్క నక్షత్రంలో ఉండడం, అంటే మీరు గమనించినట్లయితే ఈ శుక్ర మహాదశలో జాతకరీత్యా 2016 నుంచి ఇటువంటి మార్పులు మీరు చూస్తున్నారమ్మా? అవునండి. కారణం ఏంటంటే జన్మ జాతకరీత్యా తెలియజేస్తాను, అసలు జన్మించినటువంటి లగ్నానికి సంబంధించి ఒకే ఒక్క అవయోగ కారకుడు గురువు. అట్టి గురువు గర్భస్థానము, అందరికీ అది అష్టమ స్థానం, ఆయుస్థానం. విశేషించి స్త్రీకి గర్భస్థానము మాంగళ్య స్థానం. అట్టి మాంగళ్య స్థానంలో గురువు స్థితి పొంది ఉండడం జాతకరీత్యా దోషకరం. అంతేకాకుండా అమ్మాయి జాతకంలో పలు దోషాలు కనబడుతున్నాయి. కారణం ఏంటంటే కాలసర్పదోషంలో జన్మించినటువంటి అమ్మాయి కాబట్టి మీకు అవకాశం ఉంటే, ఇప్పుడు కర్ణాటక క్షేత్రంలో చాలా మటుకు యాత్రికుల్ని రానియట్లేదు, అంటే ఇంటర్స్టేట్ అనేటువంటిది లేదు, ఇంట్రాస్టేట్ అనేటువంటివి ఉన్నాయి, కానీ ఇంటర్స్టేట్ అనేటువంటి వాటికి ప్రయాణాలు లేవు. కాబట్టి లాక్డౌన్ తీసేసిన తర్వాత ఫ్రీగా బండ్లు తిరుగుతున్నాయనుకున్నప్పుడు కుక్కి సుబ్రహ్మణ్య క్షేత్రంలో కాలసర్పదోష నివారణ పూజ, నాగప్రతిష్ఠ చేయించుకోండి. అది చాలా తక్కువ ఖర్చులో మొత్తం మీకు కలుపుకుంటే, ఈ రోజున కాలసర్పదోష నివారణ పూజ అనేటువంటిది ఎక్కడ జరిపించుకున్నా 30-40 వేలు పెట్టాల్సినటువంటి పరిస్థితి. కానీ కుక్కి సుబ్రహ్మణ్య క్షేత్రంలో అయితే జాతకరీత్యా మీకు 4-5 వేల లోపల్లోనే ఆ యొక్క పూజా కార్యక్రమాలన్నీ కూడాను కంప్లీట్ అవుతాయి. అది కూడా క్షేత్ర ప్రాబల్యం కాబట్టి చాలా విశేషమైనటువంటి ఫలితం. మామూలుగా మన ఇంటి చుట్టుపక్కల దేవాలయాల్లో చేయించుకునే సర్పప్రతిష్టల కంటే కుక్కి సుబ్రహ్మణ్య క్షేత్రంలో చేసుకునే సర్పప్రతిష్ట, కాలసర్పదోష నివారణ పూజ విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. ఇక అన్నిటికంటే మించి పితృశాపము కనబడుతుందమ్మా. అంటే మీ వారి వైపు 6 తరాలు, మీ వైపు 3 తరాల్లో మీ ఇంట్లో ఏమైనా దుర్మరణాలు జరిగాయా? నాకు తెలిసినంత వరకు ఏం లేదండి. అయితే మా మామయ్య చుట్టాల అమ్మాయి ఎవరో చిన్నప్పుడే పొదిలో పడి పొరపాటు జారిపడి చనిపోయిందని చెప్పారండి. మీ మామయ్య గారు చుట్టాలంటే ఎలా చుట్టాలు అవుతారమ్మా? అంటే చెల్లెల వరుస అవుతుందండి. ఆహా, చెల్లె. మీ మామయ్య గారికి చెల్లెల వరుస అవుతుందంటే మీ మామయ్య గారికి బాబాయ్ కూతురు అయి ఉంటుంది. మీ బాబాయ్ గారికి పిన్ని గారు, మీ బాబాయ్ గారి తల్లికి చెల్లె కూతురు పిన్ని కూతురు అయితే అది చెల్లెల వరుస అవుతుంది. కాబట్టి కుటుంబంలో ఏవైనా దుర్మరణాలు, అంటే సహజ మరణం అంటే ఏదైనా రోగం వచ్చి పోవడం, హార్ట్ అటాక్ పోవడం, ఇవి సహజ మరణాలు. మిగతావి అన్నీ కూడా దుర్మరణాల కిందికే వస్తాయి. కాబట్టి ఇక్కడ శాపం కనబడుతుంది. మీ మామయ్య గారు ఏం చేస్తున్నారమ్మా ఇప్పుడు? మామయ్య గారికి పెద్దవారు అయిపోయారండి, ఆయనకి హార్ట్ ఆపరేషన్, అవి ఇంట్లోనే ఉంటారండి, ఎక్కడికి వెళ్ళలేరు. మామూలుగా ఇంటి చుట్టుపక్కల బయట అటు ఇటు తిరగలుగుతారు కదా? అంటే ఇంటి ముందు అట్లా వరకే, కానీ ఎక్కడికి వెళ్ళలేరు అండి. కాకపోతే సంబంధించి అంటే ఇప్పుడు మీరు గుంటూరులోనే ఉన్నారా మీరు ప్రస్తుతం? గుంటూరులోనే ఉంటామండి మేము. గుంటూరులోనే ఉంటారు. అయితే జాతకరీత్యా నదీ తీరములో మరియు శైవక్షేత్రములో మరియు వటవృక్షం అనగా అశ్వత్థ వృక్ష సమీపాన చేయమని, నారాయణ బలి చేయమని చెప్పింది. అవకాశం ఉంటే నాసిక్ త్ర్యంబకేశ్వరంలో వెళ్ళి నారాయణ బలి కార్యక్రమాన్ని జరిపించుకొని రమ్మని చెప్పండి. ఆ దోషం తొలగిపోతుంది. అది జరిపించిన తరువాత మీ అమ్మాయిలో మార్పు వస్తుంది. ఎందుకనంటే ఇప్పుడు చక్కటి ఉదాహరణ మీ అమ్మాయి జాతకమే. అంటే మనము కనిపించే సైన్స్ని మనం చాలా నమ్ముతూ ఉంటాం, అంతే కదమ్మా? మరి ఎంత సైన్స్ అభివృద్ధి చెందినా, ఎంత వైజ్ఞానికంగా ముందడుగులు వేసినా ఇంకా సైన్స్కి అందనటువంటిది ఏదో ఉంది. అంటే ఇవన్నీ కూడా మనకు రోగాలు. ముఖ్యంగా గమనించాల్సిన అంశం ఏంటంటే జాతక చక్రరీత్యా మనం పక్కకు పెట్టండి. డాక్టర్ని సంప్రదించినప్పుడు మీరే చెప్పారు, మీ మాటల్లోనే, మీలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు కానీ వాళ్ళకి ఏంటి సమస్య అనేది పరిష్కారం కాక చాలా చోట్ల సతమతం అవుతున్నారు. డాక్టర్ల చుట్టూ తిరగడమే సరిపోతుంది. కొన్ని కొన్ని డాక్టర్లు నయం చేయగలిగినటువంటి ఉంటాయి, కానీ కొన్ని మాత్రము మనము దైవ అనుగ్రహం చేత మాత్రమే కొన్ని గతజన్మ కర్మదోషాలు, శాప ప్రభావాలు ఉన్నప్పుడు డాక్టర్లు కాదు కదా ఎంతటి టెలిస్కోప్ పట్టుకు
రూపంలో చూసినా మనకు కనపడవు. అది రోగ నిర్ధారణ కాదు. అవి కర్మదోష నివారణలు జరిగినప్పుడు మాత్రమే ఆటోమేటిక్గా గ్రహశాంతి జరిగిపోయి మీ అమ్మాయి స్వస్థత చేకూరుతుంది. మీ అమ్మాయిలాగా ఎంతోమంది ఉన్నారమ్మా. కాకపోతే విషయం తెలియక చక్కటి ఉపాసనాపరులైనటువంటి జ్యోతిష పండితుల్ని చుట్టుపక్కల ఉన్న వాళ్ళని వెతుక్కోవడం లేక ఏదో చెప్పినటువంటి పూజలు చేయడము, డాక్టర్లు నమ్మడం ఇదే సరిపోతూ లక్షలు లక్షలు ఖర్చు పెట్టుకునే స్థితికి వస్తుంది. కానీ మీకు చుట్టుపక్కల మంచి మీలాంటి వాళ్ళు ఉపాసనా పరులని వెతుక్కోవడంలో సక్సెస్ కాలేకపోతున్నారు. కాబట్టి చాలామందిని మీలాంటి అమ్మాయి యొక్క సందర్భించినటువంటి సందర్భాల్లో చాలామంది అమ్మాయిలకు ఇటువంటి అనారోగ్య సమస్యలు, పీసీఓడి ప్రాబ్లమ్స్ అట్లాంటివన్నీ జరగడము, జాతకాన్ని పరిశీలన చేసినప్పుడు తగు పరిష్కార మార్గాలు చేసిన తర్వాత ఆటోమేటిక్గా గ్రహశాంతి జరిగిపోయి చక్కగా ఆరోగ్యవంతమైనటువంటి జీవితాన్ని, అంతేకాకుండా సంతానాన్ని పొందిన వాళ్ళు ఉన్నారు. కొంతమందికి అయితే కొన్ని జాతకాలు పరిశీలన చేసినప్పుడు ఏ రోగము లేదు, ఏ ఇబ్బంది లేదని అంటారు. ఎంతమంది గైనకాలజిస్ట్ చూపించినా కానీ గర్భం అనేటువంటిది జరగదు. కానీ కొన్ని పరిహారాలు జరిపిన తర్వాత ఆటోమేటిక్గా గర్భధారణ జరిగిపోయి సంతానవంతులైన వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ దైవం చేసే దైవానుగ్రహం వల్ల కలుగుతాయి. కానీ అందుకనే సూక్ష్మ పరిశీలన జాతకం ఏదో చెప్పగానే, ఏదో రెండు మాటలు చెప్పగానే ఇమీడియట్గా దాన్ని చెప్పేసేసి అది గొప్పనిపించుకోవడం కాదు. ఇక్కడ కావాల్సినది జాతక చక్రాన్ని సూక్ష్మ పరిశీలన చేసుకోవడం. కాబట్టి మీ అమ్మాయి జాతకరీత్యా చూసినా ప్రధానంగా జాతకరీత్యా గురుదోషం కనబడుతుంది, కాలసర్పదోషం కనబడుతుంది, పితృశాపం కనబడుతుంది. ఈ మూడు దోషాలు జరిగిపోయినాయా మీ అమ్మాయి జీవితం బాగుంటుంది. ప్రస్తుతం గమనించినట్లయితే నడుస్తున్నటువంటి దశ ప్రకారం చూసుకున్నట్లయితే జాతకరీత్యా శుక్ర మహాదశ. ఇట్టి శుక్రుడు జాతకరీత్యా ప్రధానంగా చంద్ర నక్షత్రగతులై ఉండడం, అట్టి చంద్రుడు లగ్నాతో తృతీయ స్థానంలో ఉండడం, ఈ కారణం చేత కూడా జాతకరీత్యా కొంతవరకు ఇబ్బందికర పరిస్థితులు. కావున చెప్పిన పరిహారాలు పాటించండి, తప్పకుండా మంచి జరుగుతుంది. చక్కగా అంతటా స్వస్థత చేకూరిన తర్వాత వివాహ ప్రయత్నాలు చేసేటప్పుడు లక్ష్మీ అమ్మవారి ఆరాధన విశేషముగా చేసి లక్ష్మీ మూలమంత్రము లేదా లక్ష్మీ సూక్త పారాయణం 1008 సార్లు జరిపించి లక్ష్మీ హోమం జరిపించి మీరు ప్రయత్నం చేయండి. తప్పకుండా మీకు మంచి జరుగుతుంది. శుభం భూయాత్. గురుగారి ఆధ్వర్యంలో మహామహిమాన్విత కాశీక్షేత్రంలో వారాహి నవరాత్రుల సందర్భంగా జూలై 11వ తేదీ నుండి 17వ తేదీ వరకు మీరు మీ కుటుంబం ప్రస్తుతం ఉన్న ఈ కరోనా సంక్షోభం నుండి బయటపడి అకాల మరణం చెందకుండా దీర్ఘాయుషుని పొందటం కొరకు 1,00,000 మృత్యుంజయ జపం, 1,00,000 శీతలాదేవి మంత్ర జపం, నవగ్రహాల జప సంఖ్య 120,000, వివాహం కాని అబ్బాయిలు అమ్మాయిలు కొరకు 18 హోమాలు మరియు మేష వృషభ మిథున కర్కాటక కన్యా తుల ధనస్సు మకర కుంభరాశులలో జన్మించిన వారికి శనిదోష నివారణకై శనీశ్వర హోమం జపం అఘోర పాశుపత మంత్రహోమంతో పాటు మీ జాతకరీత్యా కలుగు అన్ని రకాల సమస్యలకి పరిష్కారానికి 27 హోమాలతో పాటు గత జన్మ కర్మదోషాలు తొలగడానికి 121 సార్లు నమక పారాయణాలను పరమ పావనమైన కాశీక్షేత్రంలో వారాహి నవరాత్రుల సందర్భంగా గురుగారి ఆధ్వర్యంలో జూలై 11వ తేదీ నుండి 17వ తేదీ వరకు అత్యంత నియమనిష్ఠలతో సశాస్త్రీయంగా జరిపించబడుతుంది. మీ గోత్ర నామాల రిజిస్ట్రేషన్ కొరకు స్క్రీన్ మీద కనిపిస్తున్న గురుగారి వ్యక్తిగత నెంబర్కి సంప్రదించండి. గురుగారు, కర్మదోషం అంటే ఏమిటి? గురుగారు, శనిదోషం ఏ రాశుల వారికి ఉందండి? ఇట్టి శనిదోషం కర్మదోషం తొలగిపోవడానికి పవిత్ర కాశీక్షేత్రంలో వారాహి నవరాత్రుల సందర్భంగా జూలై 11వ తేదీ నుండి 17వ తేదీ వరకు మీ ఆధ్వర్యంలో నిర్వహించబోయే పూజా కార్యక్రమాల గురించి తెలియజేస్తారా గురుగారు? కర్మదోషం అనేటువంటిది మనం జాతకరీత్యా దీనికి చెప్పుకోవాలంటే కొన్ని గంటల సమయం చెప్పుకోవచ్చు. అయితే టూకీగా అందరికీ అర్థమయ్యే విధంగా చెబుతాను. కర్మదోష ప్రభావం అనేటువంటిది గత జన్మలలో చేసినటువంటి పాపాలని అనుభవించి పుణ్యాలని అనుసరించి ఈ జన్మలలో మంచి కానీ చెడు కానీ మనం జాతకరీత్యా పొందడం అనేటువంటిది. అయితే ఇది ఎలా ఆపాదించబడుతుంది అన్నప్పుడు, మనము గత జన్మలలో ఎక్కువ పుణ్యం చేశామనుకోండి, పుణ్యం చేసిన తర్వాత మానవ జన్మ ఎత్తాల్సినటువంటి అవసరం సందర్భం వచ్చినప్పుడు చంద్రమండలంలో మన యొక్క సూక్ష్మ శరీరం ఉంటుంది. ఆ చంద్రమండలంలో సూక్ష్మ శరీరం దారభ్యత గ్రహాల యొక్క స్థితిగతులు జరుగుతున్నప్పుడు మంచి పుణ్యం చేశాము కాబట్టి గొప్పగా యోగించేటువంటి స్థితిగా, అనగా ఎటువంటి జీవితానికి ఇబ్బందులు లేకుండా పుణ్యవశాత్తు ఈ యొక్క జీవితంలో మంచిని అనుభవించడం కోసం, భోగాలు అనుభవించడం కోసం శుభగ్రహాల యొక్క స్థితిగతులు ఉండగా ఆ చంద్రమండలం నుంచి మనము తల్లి గర్భంలోకి ప్రవేశం చేస్తాం. ఎలా ప్రవేశం చేస్తాం? మేఘం ద్వారా ప్రవేశం చేస్తాం. ఆ మేఘం ద్వారా వచ్చిన నీరు పాడి పంటలుగా మారి పాడి పంటలకి చక్కగా ఊతమిచ్చి ఆ పాడి పంటల ద్వారా ధాన్యంలోకి చేరుకుని ఆ ధాన్యం ద్వారా తీసుకున్నటువంటి తల్లి గర్భంలోకి వెళ్ళిపోతాం. ఇది జరిగేటువంటిది. తద్వారా జన్మ ఆ యొక్క గ్రహాల యొక్క దశలు చక్కగా జరుగుతున్నప్పుడు జన్మ ఎత్తి సుఖభోగాలను అనుభవిస్తాం. పాపగ్రహ వశాత్తు, పాపపుణ్య వశాత్తు, పాపాల వశాత్తు మనం ఉన్నప్పుడు అదే చంద్రమండలం నుంచి పాపకార్యాలని అనుభవించడం కోసమే, ఆ కష్టాలు అనుభవించడం కోసం అదే గ్రహాల యొక్క స్థితిగతులు సరిగ్గా లేనప్పుడు జన్మ ఎత్తుతాం. ఇది
కాబట్టి ఇది కర్మదోషం అని అంటారు. భగవంతుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప వరం. ఎందుకనంటే భగవంతుడికి తరతమ అనేటువంటి భేదం లేదు. దొంగ అయినా దొరైనా ఒకటే, మంచివాడైనా చెడ్డవాడైనా ఒకటే. కాబట్టి మన కడుపున పుట్టినటువంటి పది మంది పిల్లలైనా వాళ్ళందరినీ ఒకతాటిన చూస్తాం, కానీ ఎప్పుడు కూడా విభేదంగా చూడం. మనకే అంతటి ప్రేమ ఆప్యాయత ఉంటే మనల్ని సృష్టించినటువంటి ఆ పరమేశ్వరునికి ఎంతటి దానగుణము, ఎంతటి దయాగుణం ఉండాలి. ఎందుకు దానగుణం అన్నామనంటే మనకు మంచి చేసేటువంటి స్థితిని కలిగింపజేస్తాడు. ఎలా కలిగింపజేస్తాడు? మనం ఒక నుదుటిన ఒక రాత రాసుకొని పుడతాం, కానీ ఆ రాతని తప్పించలేము. కానీ ఆ రాత యొక్క దశ దిశని తప్పించవచ్చు, వేగాన్ని తప్పించవచ్చు. దీనికి చక్కటి ఉదాహరణ పరీక్షిత్. పూర్వజన్మ చేసుకున్న పుణ్యవశాత్తు గర్భంలోనే చనిపోకుండా అశ్వత్థామ వదిలినటువంటి నారాయణాస్త్రాన్ని సాక్షాత్తు విష్ణు స్వరూపుడైనటువంటి కృష్ణ భగవానుల వారు అడ్డుపడి జన్మ ఎత్తడానికి కారణమయ్యాడు. అది పుణ్యవశాత్తు జరిగినటువంటి, లేకపోతే గర్భంలోనే మరణించాల్సినటువంటి పరిస్థితి. ఇది మనము తెలుసుకోదగినటువంటి కర్మదోషము, కర్మపుణ్యానికి సంబంధించినటువంటి గొప్ప ఉదాహరణ. కాబట్టి ఎట్టి కర్మదోషాన్ని తొలగించేటువంటి వాడు ఆ సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే. పరమేశ్వరుని యొక్క అనుగ్రహం పొందిన కర్మదోషం తొలగిపోతుంది. కాబట్టి కర్మదోష పరిహారార్థమై 121 సార్లు రుద్రపారాయణం జరిపించడం జరుగుతుంది. శని కూడా కర్మదోషానికి కారకుడు కాబట్టి శని సంచారం జరుగుతున్నప్పుడు సందర్భంలో మానవులకి కష్టాలు కలుగుతాయి. కాబట్టి ఇందున శని మకర రాశిలో సంచారం చేస్తూ ధనస్సు మకర కుంభరాశి వారికి ఏలినాటి శని, మిథున రాశి వారికి అష్టమ శని, తులారాశి వారికి అర్ధాష్టమ శని, వృషభ కన్యారాశి వారికి యోగ శని, మేషరాశి వారికి కంటక శని, కర్కాటక రాశి వారికి దాంపత్య శని వెరసి మిథున మేష వృషభ మిథున కర్కాటక కన్యాతుల ధనుస్సు మకర కుంభరాశులలో జన్మించినటువంటి వారికి శనిదోష పరిహారార్థమై శనీశ్వర జపము, శనీశ్వర హోమము, అఘోర పాశుపత మంత్రహోమము, శని ప్రభావంలో అనారోగ్య సమస్యలు కాబట్టి మృత్యుంజయ హోమము, శత్రు సమస్యలు కలుగుతాయి కాబట్టి సుదర్శన హోమము, ధనపరమైనటువంటి సమస్యలు కలుగుతాయి కాబట్టి లక్ష్మీ మూలమంత్ర సంపుడిత లక్ష్మీసూక్త హోమము, ఈ మేష వృషభ మిథున కర్కాటక కన్యాతుల ధనుస్సు మకర కుంభరాశులలో జన్మించిన వారికి చేయించడం జరుగుతుంది. కాబట్టి వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులు ఎవరైనా కానీ ఇట్టి కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా సంపూర్ణమైనటువంటి కర్మదోషము తొలగిపోయి శనీశ్వరుని యొక్క అనుగ్రహం కలిగి చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో చక్కటి ప్రభావవంతమైన జీవితం, కర్మదోషం తొలగిపోయి చక్కగా ఆనందంగా ఉండేటువంటి స్థితి కలుగుతుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. గురుగారు కాలర్ కూడా లైన్లో ఉన్నారండి. హలో, హలో, నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నమస్కారం అండి, నేను నా గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. డేట్ ఆఫ్ బర్త్ చెప్తారండి? 25/8/1998. 8వ నెల అండి? అవునండి, 25 August 1998. ఓకే, సమయం చెప్తారా? సాయంత్రం 7:23. 7:20 అండి? 23. ఎక్కడ జన్మించారండి? కావలి. గురుగారితో మాట్లాడండి. మాట్లాడండి అమ్మా. నమస్కారం అండి. ఆయుష్మతి భవ, శివాయ నమః. ఏం తెలుసుకుందామమ్మా మీ జాతకరీత్యా? జాబ్ ప్లస్ మ్యారేజ్ గురించి తెలుసుకుందాం. మీ జాతకాన్ని ఇంతకుముందు ఎక్కడైనా చూపించారమ్మా? లేదండి, ఎక్కడా చూపించలేదు. మీ యొక్క జన్మ నక్షత్రం హస్త నక్షత్రం, 3వ పాదం, కన్యారాశి, కుంభలగ్నం. ప్రధానంగా మీకున్నటువంటి ఒక చిన్న మైనస్ చెబుతాను, దాన్ని మార్చుకుంటారు కదా? చెప్పండి. ఎప్పుడు ఏదో ఒక బాగా విపరీతంగా ఆలోచించడం, యాంగ్జైటీకి గురవ్వడము, మీ మీద మీకే కొంత నమ్మకం తగ్గి ఉండి ఎక్కువ టైమ్స్ పనిచేయడం అనేటువంటిది ఉంటుంది. వాస్తవమేనమ్మా? అవునండి. అంటే ఈ యొక్క ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అని చెప్పవచ్చమ్మా. కాబట్టి జాతకరీత్యా ఆ దోషం నుంచి బయటపడడం కోసం ఏమీ గ్రహ జపాలు పూజలు చేయాల్సిన అవసరం లేదు. ప్రతిరోజు మీకు దగ్గరలో ఒక మంచి ధ్యాన శిక్షణ కేంద్రం ఉంటే ధ్యాన శిక్షణ కేంద్రంలో మీరు ధ్యానాన్ని అలవాటు చేసుకోండి. ప్రతిరోజు మీరు దాన్ని పాటించండి. మీ జాతకరీత్యా ఉన్నటువంటి దోషము ఆ ధ్యానం ద్వారా తొలగిపోతుంది. ఇక ప్రధానంగా వివాహం అనేటువంటి విషయానికి వచ్చినట్లయితే ఈ సంవత్సరం అక్టోబర్ నుంచి వచ్చే సంవత్సరం అక్టోబర్ లోపల వివాహ ప్రయత్నాలు చేసుకుంటే తప్పకుండా వివాహం కుదురుతుంది. గోచార గురుడు సంపూర్ణంగా యోగ్యవంతుడుగానే ఉన్నాడు. కాకపోతే వివాహము అయిన తర్వాత 1.5 మాక్సిమం 2 సంవత్సరాల వరకు ఇగో ప్రాబ్లమ్స్ లేకుండా చూసుకోవాలి. ఇది ప్రధానమైనటువంటిది. మీ జాతకాన్ని పరిశీలన చేసినప్పుడు మీ నాన్నగారి వైపు 6 తరాలు, అమ్మగారి వైపు 3 తరాల్లో దుర్మరణాలు సూచన చేస్తున్నాయమ్మా. జరిగాయి ఏమన్నా దుర్మరణాలు? అంటే చెప్పుకోక విన్నారా? రోడ్ యాక్సిడెంట్, ఫైర్ యాక్సిడెంట్, సూసైడ్ అటెంప్ట్, నదిలో బావిలో పడి చనిపోవడం, ఇంట్లోంచి వెళ్ళిపోవడాలు, ఇట్లాంటివి? మీ నాన్నగారి వైపు 6 తరాలమ్మా, అమ్మగారి వైపు 3 తరాలు లెక్కేసుకోవాలి.
అట్లాంటిది ఏం లేదు. లేదా పితృకార్యాలు చేస్తున్నారా? ప్రతి సంవత్సరం చేయాల్సింది చేస్తున్నారు. ఎందుకంటే జాతకంలో ప్రస్ఫుటమైనటువంటి పితృశాపం కనబడుతుంది. ఒకసారి మీ తల్లిదండ్రులను కనుక్కోండి. ఎందుకంటే మీకు తెలిసి మీకు తాతయ్య గారి వరకే మీకు తెలుస్తాయి, ఎందుకంటే చిన్నపిల్లలు కాబట్టి. ఇక ఆ పైన జరిగినటువంటి తరంలో అనగా మీ తాతయ్య గారి అన్నదమ్ములలో కానీ, మేనత్తలు మేనమామల్లో కానీ ఇట్లా జరిగినా అది కుటుంబానికి వర్తిస్తుంది. కాబట్టి ముందుగా అది ఉన్నట్లయితే పితృశాప నివారణ జరిపించుకోండి. ఇక జాతకరీత్యా శుక్రుడు దోషాన్ని కలిగి ఉన్నాడు, భృగు షట్క దోషం. కాబట్టి ప్రతి శుక్రవారం రోజున లక్ష్మీదేవికి లక్ష్మీ ఫోటోకి ఎర్రటి పూలమాల వేసి లక్ష్మీ సహస్రనామ పారాయణం చేయండి. చేసి తీపి పదార్థ నైవేద్యంగా పెట్టండి. ఆ విధంగా 16 శుక్రవారాల పాటు చేసిన తర్వాత 16వ శుక్రవారం రోజున ముగ్గురు ముత్తైదులకి స్త్రీ అలంకరణ వస్తువులైనటువంటి అద్దము, దువ్వెన, కాటుక, గాజులు, రవికబట్ట, పూలమాల, పసుపు, కుంకుమ ఈ విధంగా అవి తెచ్చి ఆ ముగ్గురు ముత్తైదులకి ఇచ్చి ఆశీర్వచనం తీసుకోండి. వివాహానికంటే ముందు ఒకసారి కదలి వివాహం జరిపించుకోండి. తప్పకుండా జాతకరీత్యా ఉన్నటువంటి దోషాలు తొలగిపోతాయి. ఇక అన్నిటికంటే మించి ప్రతి సోమ శనివారాల్లో జాతకరీత్యా పటిక బెల్లం పొడిని నీటిలో వేసి ఆ నీటితో ఈశ్వరునికి అభిషేకం 12 సోమ శనివారాల పాటు చేయండి. వివాహ దోషాలు తొలగిపోతాయి. ఉద్యోగం కంటే వివాహానికి మొదలు సెట్ ఇవ్వండి. తప్పకుండా తర్వాత మీ జీవితంలో మీ ఇష్టానుసారం చేయవచ్చు. శుభం భూయాత్. గురుగారు, మరో కాలర్ కూడా లైన్లో ఉన్నారండి. హలో. హలో, నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా? మార్చ్ 18, 1995 అండి. సమయం చెప్పండి. పన్నెండు తర్వాత ఒంటి గంట లోపు అలా తెలుసా అండి? పన్నెండు గంటల నుంచి 12:30 లోపు అండి. ఎక్కడ జన్మించారు? గురుగారితో మాట్లాడండి. మాట్లాడున్నాయన? నమస్కారం. ఆయుష్మాన్ భవ, శివాయ నమః. అంటే తెల్లవారితే 18 అవుతుందా 19 అవుతుందా బాబు? ఏం తెలుసుకుందామని మీ జాతకరీత్యా? అయితే నేను ప్రస్తుతానికి అయితే స్టడీ కంప్లీట్ అయింది సార్. స్టడీ కంప్లీట్ అయింది, డిగ్రీ కంప్లీట్ అయింది. కానీ మా ఫాదర్ ఎక్స్పైర్ వల్ల ఇప్పుడు ప్రస్తుతానికి అయితే నేను వర్క్ చేస్తున్నాను. ఇన్ ఫ్యూచర్ ఇప్పుడు నేను చదువు మందరా లేకుంటే బిజినెస్ ఫీల్డ్ కంటిన్యూ కావాలన్నా? ఏం బిజినెస్ చేస్తున్నారు ఆయన మీరు? ఫోటోగ్రఫీ. ఫోటోగ్రఫీ జాతకరీత్యా. అయితే ఇప్పుడు మీరు అనుకున్నటువంటిది ఫోటోగ్రఫీ రీత్యా సాధారణంగా ఉందా ఇప్పుడు మీకు జాతకరీత్యా? ఏం బాబు, సాధారణంగా ఉందా అంటున్నాను. ఫోటోగ్రఫీ వృత్తి వ్యాపారము మీ జాతకంలో ప్రధానంగా చూసుకున్నట్లయితే 2021 నవంబర్ నుంచి చాలా మార్పులున్నాయి. అంటే ఈ ఫోటోగ్రఫీ దాంట్లోనే కాకుండా ఇంకా ఫైన్ ఆర్ట్స్కి సంబంధించినటువంటి దాంట్లో తప్పకుండా మీకు అంటే ఉన్న స్టూడియోని బాగా డెవలప్ చేయడం లాంటివి ఇట్లా ఏమైనా ఆలోచన చేస్తున్నారా మీరు? అంటే డిపెండ్ అయితే దీని మీద డిపెండ్ అవుతామని చూస్తున్నా పంతులు. మళ్ళీ ఫ్యూచర్ లో ఒకవేళ గవర్నమెంట్ జాబ్ వస్తుంది అని అనుకుంటే ఇట్లా ట్రై చేద్దామని ఆలోచన చేస్తున్నా, కానీ ఇంట్లో బ్యాక్ సపోర్ట్ ఏం లేదనమాట. ఆ విధంగానే ఆలోచన చేస్తున్నా. ఎందుకనంటే మీకు 2021 అక్టోబర్ నుంచి 2024 వరకు కూడా ఇప్పుడు మీరు చేస్తున్నటువంటి ఫోటోగ్రఫీ వ్యాపారంలో అద్భుతమైనటువంటి యోగం ఉంది. అంటే ఏంటి, ఉన్నదాన్ని డెవలప్ చేసుకోవడం, చుట్టుపక్కల మీ చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో మీ ఫోటోగ్రఫీ అనేటువంటి సంస్థకి మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చే అవకాశం ఉంది. మార్పులు కూడా చేసుకుంటారు. ప్రయత్నం చేయండి జాతకరీత్యా. అక్కడ జాతకరీత్యా ఆ ఫోటోగ్రఫీ దాంట్లో ఉంటూనే చదువుకునే ప్రయత్నం చేయండి. తప్పకుండా మంచి జరుగుతుంది. కష్టానికి ఎప్పుడు ప్రతిఫలంకి ఎప్పుడు లోటు ఉండదు, ప్రతిఫలం ఖచ్చితంగా ఉంటుంది. కండక్టర్గా జాబు చేసి 8 గంటలు జాబ్ చేసి 5 గంటలు ప్రతిరోజు చదివి కర్ణాటకలో ఉన్నటువంటి ఒక నిరుపేద కుటుంబంలో జన్మించిన వ్యక్తి ఐఏఎస్ అయిపోయలేదా? కాబట్టి మీకు కూడా అవకాశం ఉన్నప్పుడల్లా వృత్తిని చేసుకుంటూ ప్రవృత్తిలో భాగంగా చదువుకునే ప్రయత్నం చేయండి. తప్పకుండా మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది. కానీ ఈ వృత్తిలో మీకు 2021 నుంచి అక్టోబర్ నుంచి ఈ సంవత్సరం అక్టోబర్ నుంచి అద్భుతమైనటువంటి యోగ్యత ఉంది. శుభం భూయాత్. గురుగారి ఆధ్వర్యంలో మహామహిమాన్విత కాశీక్షేత్రంలో వారాహి నవరాత్రుల సందర్భంగా
జూలై 11వ తేదీ నుండి 17వ తేదీ వరకు మీరు మీ కుటుంబం ప్రస్తుతం ఉన్న ఈ కరోనా సంక్షోభం నుండి బయటపడి అకాల మరణం చెందకుండా దీర్ఘాయుషును పొందడం కొరకు 1,00,000 మృత్యుంజయ జపం, 1,00,000 శీతలాదేవి మంత్ర జపం, నవగ్రహాల జప సంఖ్య 120,000, వివాహం కాని అబ్బాయిలు అమ్మాయిల కొరకు 18 రకాల హోమాలు మరియు మేష వృషభ మిథున కర్కాటక కన్యా తులా ధనస్సు మకర కుంభరాశులలో జన్మించిన వారికి శనిదోష నివారణకై శనీశ్వర జపం, హోమం, అఘోర పాశుపత మంత్రహోమంతో పాటు మీ జాతకరీత్యా కలుగు అన్ని రకాల సమస్యల పరిష్కారానికి 27 హోమాలతో పాటు గత జన్మల కర్మదోషాలు తొలగడానికి 121 సార్లు నమక పారాయణాలను పరమ పావనమైన కాశీక్షేత్రంలో వారాహి నవరాత్రుల సందర్భంగా గురుగారి ఆధ్వర్యంలో జూలై 11వ తేదీ నుండి 17వ తేదీ వరకు అత్యంత నియమనిష్టలతో సశాస్త్రీయంగా జరిపించబడును. మీ గోత్రనామాల రిజిస్ట్రేషన్ కొరకు స్క్రీన్ మీద కనిపిస్తున్న గురుగారి వ్యక్తిగత నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. గురుగారు ప్రేక్షకులందరికీ చక్కని పరిహారాలు తెలియజేశారండి, మీకు ధన్యవాదాలు గురుగారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. ఇదండి వాళ్ళ ఆస్ట్రయోగం కార్యక్రమం. తిరిగి రేపటి ఆస్ట్రయోగం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.